బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ నందమూరి అభిమానుల్లో హుషారు నింపింది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, రిలీజ్ డేట్ గురించి ఆలోచించడం లేదు. అంతకంటే ముందే వచ్చే బాలయ్య లుక్ కోసం వెయిట్ చేశారు. టీజర్తో ఒక లుక్ బయటకు వచ్చేసింది. మరో గెటప్ను బాలయ్యే రివీల్ చేసేసాడు. ప్రతిసారి బాలయ్యను డిఫరెంట్గా చూపించే బోయపాటి ఈసారి ఎలా చూపిస్తాడన్న ఎగ్జైట్మెంట్ అందరిలో ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తలసేమియా బాధితుల కోసం తెలంగాణ తెలుగు యువత మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న బ్లడ్ క్యాంపుకు వచ్చి రక్తదానం చేయాలని బాలయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధి గురించి వివరిస్తూ రక్తదానం పట్ల ప్రచారంలో ఉన్న పలు అపోహలను తొలగించారు బాలయ్య. ఆయన లుక్ కొత్తగా కనిపించింది. త్వరలో షూటింగ్ మొదలు కానున్న ఈ బోయపాటి సినిమాలో ఇదే లుక్తో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. బోయపాటి సినిమా కోసం బాలయ్య మేకోవర్ అవుతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ సింహతో మొదలైంది. సింహగా మీసాలు గుబురుగా పెంచి ఆకట్టుకున్న బాలయ్య లెజెండ్గా మరోసారి డిఫరెంట్ లుక్లో ఆకట్టుకున్నాడు. ఇలా రెండు సినిమాల్లో రెండు రకాలుగా కనిపించిన బాలయ్య మూడవ సినిమా కోసం మీసాలు పైకి తిప్పాడు. సింహ లెజెండ్ మాదిరి ఇందులో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. ఆల్రెడీ టీజర్లో ఒక లుక్ రివీల్ చేసేశాడు. గత రెండు సినిమాల లుక్స్ గుర్తు రాకుండా జాగ్రత్త పడ్డాడు బాలయ్య. బోయపాటి సినిమాలో అఘోరగా కనిపించనున్నాడు బాలయ్య. ఆ మధ్య గుండుతో కనిపిస్తే ఈ గెటప్ కోసమే మేకోవర్ అయ్యాడన్న ప్రచారం జరిగింది. కాశీలో తీయాల్సిన అఘోరా సీన్స్ను ఇంతవరకు చిత్రీకరించలేదు. టీజర్లో ఒకలా, రీసెంట్ వీడియోలో మరోలా గుండుతో, మరోలా ఇలా ఎన్ని రకాల వేరియేషన్స్ చూపిస్తాడో కానీ బోయపాటి గెటప్కు మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి.